హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ రమ్యాస్ కిచెన్. నేను మీ రమ్యని. ఈరోజు మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి మొక్కజొన్న కంకులతో మనం ఈరోజు గారెల్ని రెడీ చేసుకుందాం. ఈ గారెలు అనేది చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇంకా డైజెషన్ కూడా చాలా మంచిది. దీంట్లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది. ఒకసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ గారెల్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడైతే మనం ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 2 కేజీల కంకులు తీసుకున్నాను చూడండి. 2 కేజీలకి 10 కంకులు వరకు వచ్చినాయి. ఇప్పుడు వీటిని మనం పైనున్న రేకల్ని తీసుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కంకుని తీసుకొని ఈ విధంగా చాకు సహాయంతో గింజల్ని సపరేట్ చేయాలి. ఇలా చేయటం వల్ల ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. అదే చేత్తో మనం గింజల్ని ఒలిచినట్టయితే గంట పాటు పడుతుంది, కానీ ఈ విధంగా చాకుతో మనం చేయటం వల్ల మనకి ఒక 10 నిమిషాల్లోనే ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ కంకులు ముదిరివి కాకుండా లేతగా ఉన్నవి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేతవి తీసుకోవడం వల్ల ఈ విధంగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా కంకులన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ నేను కంకులన్నిటిని కూడా ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నాను. చూడండి, రెడీగా ఉంది. చాలా ఈజీగా మనం చాకు సహాయంతో రెడీ చేసుకోవచ్చు. అదే చేత్తో ఒలచడం వల్ల మనకి చెయ్యి అనేది నొప్పి పుడుతుంది కాబట్టి చాకు సహాయంతో తీసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని బెల్లాన్ని చూపిస్తున్నాను. చూడండి, బెల్లం అనేది నేను ఇక్కడ 1/4 కేజీ వరకు తీసుకున్నాను. ఈ బెల్లాన్ని ఈ విధంగా నలగొట్టి పెట్టుకోవాలి. చూడండి, ప్లేట్లోకి తీసుకున్నాను కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. ముందుగానే ఒలుచుకున్న ఈ మొక్కజొన్న గింజల్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా. అదేవిధంగా కొద్ది కొద్దిగా బెల్లాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది అస్సలు వేయకూడదు, బెల్లంలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. చూడండి, చక్కగా పేస్ట్ లాగా రెడీ అయింది కదా మెత్తగా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని అదేవిధంగా మరికొద్దిగా వేసుకొని రెడీ చేసుకుందాం. ఈ రకంగా బెల్లాన్ని గింజల్ని చక్కగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీంట్లోకి ఈ గారెల్ని వేయించుకోవడం కోసం సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొద్దిగా పిండిని వేసుకొని చెక్ చేద్దాం. ఆయిల్ అనేది హీట్ అయిందా లేదనేది తెలిసిపోతుంది. చూడండి, ఆయిల్ కొద్దిగా హీట్ అయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఈ విధంగా గారెల్ని వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియంలోనే ఉండాలి. హైలో ఉండటం వల్ల గారెలు అనేది త్వరగా మాడిపోతాయి, కానీ లోపల ఉడకవన్నమాట. మీడియంలో పెట్టుకొని ఈ విధంగా గారెలన్నిటినీ రెడీ చేసుకుందాం. చూడండి, మంచిగా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇలా చక్కగా గారెలన్నిటినీ రెడీ చేసుకుందాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. గింజల్ని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు బెల్లాన్ని వేసుకున్నాం కదా, ఆ బెల్లం అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ బెల్లం వేసి మనం మిక్సీ పట్టుకున్నట్టయితే పిండి అనేది దోశ పిండిలాగా రెడీ అవుతుంది, గారెలు వేసుకోవడానికి కరెక్ట్గా రాదు. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. పిండి అంతా కూడా రెడీ అయిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని కొద్దిగా ఏమైనా తీపి అనేది తగ్గితే అప్పుడు ఫైనల్లో కొద్దిగా మనం బెల్లాన్ని వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, గారెలు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ గారెల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే గారెలన్నిటినీ రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, మొక్కజొన్న గారెల్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది మీకు అర్థమైంది కదా. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీ అమూల్యమైన సలహాలను కూడా నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుంది. కాబట్టి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.